లోక వ్యవహారంలో ధర్మం కోసం మనదైనటువంటి ప్రవర్తన చేస్తూ క్షేమం కలిగిస్తున్నప్పటికీ ఉదాసీనుడిగానే ఉండాలి. అంటే ధర్మానికి దెబ్బ తగిలింది, బాధ కలగచ్చు, కానీ ఉదాసీన భావంతోనే అధర్మాన్ని నిగ్రహించడం, ధర్మాన్ని రక్షణ చేయాలి. అంతే అధర్మానికి దెబ్బ, అధర్మం పెరిగిపోతుంది, ధర్మం దెబ్బతింటుందని మనకు నిద్ర పట్టకుండా అనారోగ్యాలు పాలు కాకుండా వాటిని సమన్వయించగలగాలి. అలా సమన్వయించడమే సర్వావతారములు. ఈ శ్లోకానికి ఎక్కువ వ్యాఖ్యానించుకున్నాం కాదు, సరైన విధంగా వ్యాఖ్యానించుకున్నాం. ఎందుకంటే కేవల ఉదాసీన లక్షణం, కేవల తపో లక్షణం చూపించే అవతారాలు కొన్ని ఉన్నాయి. ధర్మబద్ధమైన భోగాలు అనుభవించడం, అదేవిధంగా ప్రజాక్షేమం కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి అవతారములు కొన్ని కనబడతాయి. కానీ ఇలా కనబడే అవతారాలు ఆ లక్షణాలు ఉంటాయి అని చెప్పుకోవడం కోసమే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. భగవానుడు ఆ విధంగా సమన్వయిస్తాడు. ఆ సమన్వయ స్వరూపములు ఈ శ్లోకముల మీద చక్కగా చూపించాడు. భగవంతుని అవతారము యొక్క లక్షణాలని ఎలా పరిశీలించాలని చూపిస్తున్నాడు. అయితే అవతారతత్వ ప్రతిపాదన ఈ శ్లోకాలలో, ఈ స్తోత్రాల్లో ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు నారాయణుడు అవతరించాలని ప్రార్థిస్తున్నారు గనక ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. బహుధాప్యాగమైర్భిన్నా పంథాన సిద్ధిహేతవ త్వయ్యేవ నిపతంత్యోగా జాహ్నవీయా ఇవార్ణవే. స్వామి, గంగా నదికి అనేక పాయలు ఉన్నాయి, అనేక పాయలు విడివిడిగా ప్రవహిస్తాయి, కానీ అన్నీ ఒకే గంగ నుంచి వచ్చాయి. ఒకే గంగ నుంచి వచ్చిన అనేకమైన పాయలు కలిసి ఒకే సముద్రంలో కలుస్తాయి కదా. అదేవిధంగా అనేకములైన ఆగమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్నే చేర్చుతాయి. ఆగమములు అంటే శాస్త్రములు, ఆ శాస్త్రముల్లో చెప్పబడ్డ ఉపాయములు. ఉపాయములు అంటే తరించడానికి మనకున్న సాధనల్ని ఉపాయములు అంటారు. పరమాత్మని పొందడానికి ఏ సాధనలు అయితే ఉన్నాయో అవి ఉపాయములు. ఉపాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆగమముల నుంచి వచ్చాయి. ఈ చెప్పడంలో కాళిదాసు అద్భుతాన్ని బోధ చేస్తున్నాడు. భగవంతుని పొందడానికి మనకి ఇష్టం వచ్చిన మార్గం ఎంచుకోవచ్చు, కానీ అది శాస్త్రసిద్ధమై ఉండాలి. ఇది తెలుసుకోవాలి. అదే నాకు ఫలానా మార్గం నచ్చిందండి అని తనకు తోచినట్టు, తనకు తోచిన దేవుడు తనకు తోచిన మార్గం కాదు, అది శాస్త్రచోదితమై, శాస్త్రసిద్ధమై, శాస్త్ర ప్రతిపాద్యమైన మార్గం కావాలి అని చెప్పడానికి బహుదా ప్యాగమై భిన్నాహ పంథాన సిద్ధిహేతవ. అవి ఆగమములు అంటే శాస్త్రములు. శాస్త్రములు అనేక పద్ధతులు చెప్పాయి, కానీ శాస్త్రములు చెప్పిన అనేక పద్ధతులు ఎందుకు అంటే జీవులు అనేకులు గనక. పొందవలసిన లక్ష్యం ఒకటే, అందించిన శాస్త్రం కూడా ఒకటే, కానీ శాస్త్రం అనేక ముఖాలతో అందిస్తున్నది, అనేక పద్ధతులు అందిస్తున్నది. ఎందుకు అంటే జీవుల యొక్క అనేక మనప్రవృత్తుల్ని అనుసరించి వారు తరించడానికి మార్గాన్ని శాస్త్రం చెప్తున్నది. అవన్నీ ఆగమములు అంటే శాస్త్రములు అని అర్థం. త్రయి, సాంఖ్య, యోగము మొదలైనటువంటివి. త్రయీ సాంఖ్యం యోగం పశుపతి మత వైష్ణవమితి అని పుష్పదంతాచార్య వారు చెప్పిన శ్లోక భావం ఇందులో ప్రతిపాదింపబడుతున్నది. ఇది సనాతన ధర్మం యొక్క సమన్వయ సూత్రం అండి. అనేక శాస్త్రోపాయముల చేత నువ్వు పొందబడుతున్నావు, కానీ అవి భిన్నములుగా కనిపించినప్పటికీ, అవి భిన్నాహ పంథానహ భిన్నములైన మార్గములు అయినప్పటికీ కూడా, గంగ నుంచి వచ్చిన అనేక పాయలు ఒకే సముద్రాన్ని చేరినట్లుగా, శాస్త్రం అనే గంగ నుంచి వచ్చిన అనేక శాస్త్రములు, ఇక్కడ ప్రధాన శాస్త్రం వేదం, వేదం నుంచి వచ్చినటువంటి సాంఖ్యము, వేదాంతము, యోగము, భక్తి, కర్మ మార్గములు, ఇవన్నీ కూడా వేదం అనే శాస్త్రం నుంచి వచ్చినటువంటి మార్గములు, గంగ నుంచి వచ్చిన పాయల వంటివి. ఈ పాయలన్నీ సముద్రంలో కలిసినట్లే ఈ శాస్త్ర సాధనలన్నీ కూడా, ఈ మార్గములన్నీ కూడా హే పరమాత్మ నిన్నే చేర్చుతాయి. ఇంత చక్కగా అన్ని విధములైన ఆస్తిక దర్శనాలు ఏ పరమార్థాన్ని ప్రతిపాదిస్తున్నాయో ఆ పరమార్థమే నీవు అని ప్రతిపాదన చేశారంటే సర్వ వేద తాత్పర్య స్వరూపుడు, సర్వశాస్త్రముల గమ్యమైన పరమాత్మాతుడు. విభిన్నములన్నీ ఏ పరమాత్మతత్వంలో సమన్వయింపబడతాయో అటువంటి పరమాత్మ ఆతాడు అని అద్భుతమైన ప్రతిపాదన చేస్తూ నారాయణ తత్వాన్ని మనకు అందిస్తున్నాడు కాళిదాసు. త్వయావేశిత చిత్తానాం త్వత్సమర్పిత కర్మణాం గతిస్త్వం వీతరాగాణం అభూయస్సన్నివృత్తయే. అభూయస్సన్నివృత్తే అనే మాటకు అర్థం ఏంటంటే తిరిగి సంసారంలో పడకుండా ఉండాలి అంటే అని అర్థం. అంటే మళ్ళీ జనన మరణ రూప చక్రంలో పడకుండా ఉండాలి అంటే సాధన ఏం చేయాలి అంటే త్వయి నీయందు ఆవేశిత చిత్తానాం మనస్సును ఆవేశింపజేయాలి. ఆవేశం అంటే మాట ఊగిపోవడం కాదండి, ఆసమంతాత్వేశం. ఆవేశం అంటే సంపూర్ణముగా ప్రవేశించుట, లోపలికి వెళ్ళుట అని అర్థం. అంటే మనస్సంతా విష్ణువులో ఉండాలి, మనసులో విష్ణువు ఉండాలి, అది ఆవేశిత చిత్తం అనే మాటకు అంత అర్థం. త్వయి ఆవేశిత చిత్తానాం నీయందు ఆవేశింపబడి చిత్తము కలవారు, త్వత్ సమర్పిత కర్మాణం నీకు తమ కర్మలను అర్పించేవారు అయినటువంటి వారు, వీతరాగాణ వీతరాగులైన వారు, అభూయ సన్నివృత్తయే వారు తిరిగి రారు అన్నాడు. అంటే అర్థం ముక్తిని పొందుతారు. మరి ఎక్కడికి వెళ్తారు? గతిస్త్వం నిన్ను పొందుతారయ్యా అన్నాడు. అంటే ఈ మూడు లక్షణములు ఉన్నవారు నిన్ను పొందుతారు, వారు తిరిగి వెనక్కి రారు. అంటే మోక్షం అంటే ఏమిటో అది నువ్వు అని చెప్పడం. మోక్షం అంటే పరమాత్మను పొందడం, అదే ముక్తానాం పరమాగతి అని చెప్పినట్టు. పరమాత్మను పొందేరు అంటే మళ్ళీ జనన మరణ రూప సంసార చక్రంలో పడట్లేదు. ఆ పరమాత్మను పొందాలి అంటే ఆ పరమాత్మ యందు చిత్తము ప్రవేశించాలి, చిత్తంలో పరమాత్మ ప్రవేశించాలి. ఇది చిత్తానికి ఉండవలసిన లక్షణం. అంటే ప్రతి మనిషికి రెండు ఉంటాయి, చిత్తము చేత. చిత్తము అంటే అంతఃకరణ వృత్తి, చేత అంటే బహిష్కరణ వృత్తి. బయట ప్రపంచంలో సంచరించడానికి చేత అంటారు. అంటే కర్మలన్నీ చేతలు, ఆలోచనలు భావాలు చిత్తము. ఇప్పుడు ఏం చేయాలి? చిత్తం విష్ణువుతో నిండిపోవాలి, కర్మలు ఆయనకు అర్పించాలి. ఈ రెండు చేసేటప్పుడు భీతరాగాణ వైరాగ్యవంతులు కావాలి. వైరాగ్యం చాలా ప్రధానం అండి. వైరాగ్యం లేనప్పుడు ఏ యోగము పండదు, తెలుసుకోవాలి. ప్రపంచం మీద రాగం ఉన్నంతకాలం పరమాత్మ దొరకడు. అందుకే అభ్యాసం ఎంత అవసరమో వైరాగ్యం అంత అవసరం అని చెప్పాడు పరమాత్మ. అభ్యాస యోగ యుక్తే అని చెప్పిన వాడే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని కూడా చెప్పాడు, తెలుసుకోవాల్సింది. అందుకే పరమాత్మని హృదయం నుండా నింపుకొనుట, ఏ కర్మ చేసినా ఆయనకు అర్పిస్తున్నామని బుద్ధితో చేయుట, వీతరాగులై ఉండుట, ఈ మూడు లక్షణములు కలిగిన వారికి నువ్వే గతి. అంటే వారు నిన్ను పొందుతారు, వారు చేరే చోటు నువ్వు, లక్ష్యము నువ్వు, గమ్యము నువ్వు. అటువంటి వారు అభూయ సన్నివృత్తయ్యే వారు తిరిగి వెనక్కి రారు. దీనిలో పరమాత్మ అంటే ఏమిటో, మోక్షం అంటే ఏంటో చెప్పాడు, దానికి తగ్గ సాధన అంటే ఏంటో చెప్పాడు. మొత్తానికి శ్లోకములు బాగా గమనించితే రాముడంటే ఏమిటో అర్థమవుతుంది. ఆ రాముణ్ణి పొందాలంటే ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ శ్లోకములు విన్నాక, ఈ స్తోత్రం విన్నాక రాముడుగా వస్తాడు నారాయణుడు. అంటే ఈ శ్లోక సారస్వరూపమే రాముడు. అందుకే ఇందులో ఏది చెప్పబడిందో అదే రాముడు. రాముడు ఎవరు? సర్వశాస్త్రములు భిన్నములుగా ఉన్న అవన్నీ ఏ ఏకలక్ష్యాన్ని చేరతాయో అతడే రాముడు అని చెప్పడంతో సర్వశాస్త్ర సమన్వయ రూపమైన పరమాత్మ అతడు. ఆ పరమాత్మను పొందాలంటే హృదయం నిండా రాముడు నిండిపోవాలి. ఏ కర్మ చేసినా రామార్పణంగా చేయాలి. ప్రాపంచిక విషయములపై వైరాగ్యం కలిగి ఉండాలి. అంటే ప్రాపంచిక విషయం అనుభవించద్దు అని కాదు, రాగము లేకుండా లోకయాత్రకు ఎంత అవసరమో అంత స్వీకరిస్తూ, ధర్మబద్ధమైనవి స్వీకరిస్తూ, భగవదర్పణ బుద్ధితో, భగవదర్పిత చిత్తంతో ఉండాలి. ఇది త్వయావేస్తి చిత్తానం త్వత్సమర్పిత కర్మణం. సరిగ్గా మళ్ళీ భగవద్గీతలో మయ్యావేశమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమామతాహ అని భగవాన్ గీతలో చెప్పినటువంటి మయ్యావేశమనో ఏమాం శ్లోకము త్వయ్యావేశి చిత్తానాం అని చక్కగా అన్వయింపబడుతుంది. ఇదే భావం భగవద్గీతలో మరొక శ్లోకంలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస కౌంతేయ ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ, నా యందు మనస్సును పెట్టినవాడు కమ్ము, నా భక్తుడు అవు, ఏది చేసినా నాకు సమర్పణ బుద్ధితో చెయ్యు, నాకు నమస్కరించు, నువ్వు నన్నే పొందుతావు. అంతే కదండి. ఎప్పుడు దేని పట్టుకుంటామో అదే అవుతాం. కానీ ఆలోచనలు ఆయన మహిమలు కావాలి, ఆచరణలకు ఆయనకు అర్పణం కావాలి. మళ్ళీ లోక విషయాలు రాకూడదు కనుక వీతరాగాణం. అద్భుతమైనటువంటి శ్లోకాలు ఒక్కొక్కటి చెప్తూ నిన్న మనం చెప్పినట్లుగా భగవంతుడంటే ఎవరు, ఆయన్ని ఎలా పొందాలి, పొందవలసిన వాడికి ఉండవలసిన అర్హతలు ఏమిటి అంటూ అధికార లక్షణం మొదలుకొని ప్రాప్య వస్తువు వరకు ఒక శాస్త్రానికి ఉండవలసిన లక్షణాలు స్తోత్రంలో పెట్టాడు మహానుభావుడు కాళిదాస్. ప్రత్యక్షోప్యపరిచ్ఛేద్యో మహ్యాదిర్మహిమాతవ ఆప్తవాగనుమానాభ్యాం సాధ్యం త్వాం ప్రతికా కథ. భగవంతుని ఎలా తెలుసుకుంటాం? ఎవరైనా కనబడే వస్తువు ఒకటి ఉంటే, లేదా ప్రయత్నిస్తే కనబడుతుంది అనుకుంటే ప్రయత్నిస్తారు. అసలు కనబడే వస్తువు కాదు కదా, అటువంటిప్పుడు ఆయన ఎలా తెలుసుకోవడం అండి, ఇది ప్రశ్న. హిమాలయాలు చూడాలనుంది, అది ప్రత్యక్షమే. ఇప్పుడు మనం వెళ్ళకపోవచ్చు, కానీ వెళితే కనబడుతుంది, కానీ ప్రత్యక్ష వస్తువు. కానీ భగవంతుడు అలాంటి ప్రత్యక్ష వస్తువా అంటే గట్టిగా ఆలోచిస్తే ప్రత్యక్షమై ఉన్నదంతా ఆయనే, కనబడే జగత్తంతా ఆయనే. శాస్త్రములు మనకు తెలిస్తే తెలుస్తుంది జగత్తంతా ఆయనే అయినప్పుడు మరి సాధన ఎందుకు అంటే జగత్ ఆయన అనే అనుభవం రావట్లేదు కనుక. అందుకు శాస్త్రం అవసరం అవుతుంది. పోనీ నీ ప్రత్యక్ష స్వరూపం పూర్ణంగా తెలుసుకోగలమా అంటే ప్రత్యక్షోప్యపరిచ్ఛేద్యో మహ్యాదిర్మహిమాతవా. జగత్తు నీ మహిమ. ఇది గొప్ప మాట అండి. ప్రపంచం పరమాత్మ యొక్క మహిమ, పంచభూతములు పరమాత్మ యొక్క మహిమలే. అందుకే ప్రత్యక్షంగా కనబడుతున్న మహ్యాది, మహ్యాది అంటే భూమి మొదలైనవి, అంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రత్యక్ష రూపమైన అంటే ఇంద్రియములకు గోచరమవుతున్న, ప్రత్యక్షము అంటే ఇంద్రియములకు గోచరమవుతున్నా అని అర్థం. కంటికి కనబడుతున్నా అని కాదండి, ఇంద్రియాలకు గోచరమవుతున్నది. శబ్దం ఉంది, కంటికి కనబడదు, కానీ ప్రపంచంలోదే. అందుకే దాన్ని ప్రత్యక్షమని అనాలి. ఇంద్రియాలకు గోచరమవుతున్నటువంటి భూమి మొదలైన పంచభూతములతో ఉన్న ఈ జగత్తు ఏదుందో అది నీ మహిమ అయినప్పటికీ అది అపరిచ్ఛేద్య, అది కూడా అపరిమితంగా ఉన్నది కదా, కనుక దాని మహిమని చెప్పలేం. అంటే భౌతిక జగత్తు తెలుసుకుంటామంటే ఎంతని చెప్తామండి, భౌతిక జగత్తు అది అనంతమే, భౌతికమైన జగత్తు అది కూడా నీ మహిమ, కనుక నీ లక్షణం దానికి ఉందేమో అనంతముగా ఉన్నదయ్యా, అది అనంతం. అటువంటి అనంతుడివైన నువ్వు జగద్రూపుడుగా చూసిన అనంతుడువు, జగదతీతుడుగా చూసిన అనంతుడివే. కానీ భగవానుడికి రెండు స్వరూపాలు, విశ్వరూపుడు విశ్వాతీతుడు, విశ్వాతీతుడు నిర్గుణుడు, విశ్వరూపుడు సగుణుడు. సగుణమైన నీ విశ్వరూపం ప్రత్యక్షమైనా ఆ మహిమ కూడా బుద్ధికి అందనిదే, అది కూడా అపరిచ్ఛేద్యమే, అంటే పరిచ్ఛిన్నము కానిది, ఇంతది నిరూపించడానికి వీలు లేనిది. అందుకే నేను తెలుసుకోవాలంటే ప్రమాణములు, ప్రధానంగా శబ్దమే ప్రమాణము. ఇది తెలుసుకోవాలంటే మొత్తం ఈ ఒక్క శ్లోకాలకి భాష్యం చెప్పుకుంటే సంపూర్ణ భగవతత్వ ప్రతిపాదన. అందుకే ఎప్పుడు వింటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి శ్రద్ధతో. ఆప్తవాక్ అనుమానాభ్యాం సాధ్యంత్వాం ప్రతికా కథ. కేవలం ఆప్తవాక్యం వల్ల, అనుమానము వల్లనే మాత్రమే నిన్ను తెలుసుకోగలం. అంటే భగవంతుని తెలుసుకోవాలంటే ఆ నిప్పు వలె, నీరు వలె ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేవాడు కాడు. ప్రత్యక్ష జగత్ ఆయన రూపమైనా అది అనంతమే, కానీ అనంతుడైన భగవానుడు ఆప్తవాక్యము వల్ల, అనుమానము వల్ల మాత్రమే సాధనలోకి వినియోగించుకోగలం. మొదట ఆప్తవాక్యం. ఆప్తవాక్యం అంటే శాస్త్రవాక్యం అని అర్థం. ఇక్కడ శాస్త్రవాక్యాలే ప్రమాణం, మరొకటి కాదు. ఇక్కడ అంటే భగవంతుని తెలుసుకోవాలంటే శాస్త్రమే ప్రమాణం. ఇది బ్రహ్మసూత్రాలు శాస్త్రయోనిత్వాత్ అన్నారు. మనం విష్ణు అంటే ఇష్టపడుతున్నాం, శివుడు అంటే ప్రేమ కలిగి ఉంటున్నాం, అమ్మవారంటే భక్తి కలిగి ఉంటున్నాం, అలాగే రాముడన్నా కృష్ణుడన్నా పులకించిపోతున్నాం, వాళ్ళు ఉన్నారని దండం పెట్టుకుంటున్నాం. దేనివల్ల నమ్ముతున్నావు గనక. ఈ నమ్మకం దేని వల్ల వచ్చింది? శాస్త్రం వల్ల వచ్చింది. శాస్త్రం చెప్తోంది గనక భగవంతుడి ఉనికి గురించి, ఆయన కోసం సాధన చేస్తే ఆయన పొందుతావు అని శాస్త్రం చెప్తోంది గనక, అలా పొందిని వారి యొక్క కథను సాక్ష్యాలుగా చూపిస్తోంది గనక అది ప్రమాణంగా నువ్వు తీసుకున్నావు మొట్టమొదట. కనుక ఆప్తవాక్యం. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శాస్త్రమే ప్రమాణము. శాస్త్రం పేరు ఆప్తవాక్యం, ఎందుకంటే శాస్త్రం ఎప్పుడు మన శ్రేయస్సు కోరి చెప్తోంది గనక, శ్రేయస్సు కోరి చెప్పే మాటకి ఆప్తవాక్యం అంటారు గనక ఆప్తవాక్యం అనగా శాస్త్రము. కనుక భగవంతుని తెలుసుకోవాలంటే ఆప్తవాక్య ప్రమాణం. రెండవది అనుమాన ప్రమాణం. అనుమానం అంటే భగవంతుడు కనబడలేదని విడిచిపెట్టకుండా, ఇది కనబడుతోంది అంటే దీన్ని నిర్మించిన వాడు కూడా ఉండాలి అని అనుమానిస్తే కానీ సాధన చేయలేవు కదా. అందుకే కనిపిస్తున్న జగత్తు బట్టి, అంటే కార్యరూపమైన జగత్తును చూసి కారణం ఒకటి ఉండాలి, పరమాత్మ ఉన్నాడు అని అనుమానంతో సాధన చేయాలి. ఇది అనుమాన ప్రమాణం. ఈ రెండిటి చేత సాధన చేస్తే అప్పుడు అనుభవం వస్తుంది. కనుక అనుభవం వచ్చే వరకు రెండు ప్రమాణాలు ఉండాలి, ఒకటి శాస్త్రవాక్య ప్రమాణం, రెండు అనుమాన ప్రమాణం. ఉదాహరణకు కొండలు బోల్డ్ కనబడ్డాయి, కొండలు కనబడ్డాయి, కానీ ప్రతి కొండ దగ్గర ఆ కొండలు తయారు చేసిన వాడు నేనే చేసి ఉండడు. కానీ కొండలు చేయడం బట్టి కొండలు చేసిన వాడు కూడా ఉంటాడు అని నువ్వు ఎలాగ అనుమానిస్తావో, కార్యరూపమైన జగత్తు బట్టి కారణమైన పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి, ఉన్నాడు అస్థి అనేటువంటి భావం ఉండాలి. అదే ఆస్తికత. ఆస్తి అనే భావం శాస్త్ర ప్రమాణము ద్వారాను అనుమానం ద్వారాను పొంది ఎవడైతే సాధన చేస్తున్నాడో వాడు పరమాత్మను పొందగలుగుతున్నాడు. లేకపోతే అనంతుడైన పరమాత్మని అంతము కలిగిన ఇంద్రియాలతో, పరిమితమైన బుద్ధితో తెలుసుకోగలమా? అందుకే శాస్త్రవాక్య అనుమాన ప్రమాణాలతో మాత్రమే తప్ప మరొక విధంగా నిన్ను తెలుసుకోలేరు అని చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాడు. అటువంటి నిన్ను స్మరిస్తున్నాము స్వామి. కేవలం స్మరణేనైవా పునాసి పురుషం యతః అనేన వృత్తయశేష నివేదిత ఫలాస్త్వయి. చాలా విశేషమైనటువంటి మాట చెప్పాడు. కేవలం స్మరణతోనే నువ్వు సర్వజీవుల్ని తరింపజేస్తున్నావు. ఇక్కడ కేవలం అనే మాటకి మాత్రమే అని అర్థం కాకుండా పూర్ణము అని అర్థం చెప్పారు, సంపూర్ణం అని అర్థం. అంటే సంపూర్ణముగా తరింపజేస్తుంది భగవత్ స్మరణ. అందుకని స్మరించితే కొంత తరింపజేస్తాం, మరేదో చేస్తే మరింత తరింపజేస్తాం అని కాకుండా కేవలం స్మరణేనైవ పునాసి. ఇక్కడ కేవలం అనే మాటకి సంపూర్ణం అని అర్థం రాశారు మల్లినా సోమశేఖర్. ఎలా రాసేవయ్యా అంటే శాస్త్రంలో ఉంది కనుక రాశారన్నాడు. కేవల కృత్స్న ఏకశ్చ. కేవల అనే శబ్దానికి ఏకమని ఒక అర్థము, కృత్స్నం అని అర్థం. కృత్స్నం అంటే సంపూర్ణం అని అర్థం, మొత్తం అని అర్థం. కానీ భగవంతుడిని స్మరణ చేస్తే సంపూర్ణముగా పవిత్రులమవుతాం. గొప్ప మాట అంటే అదే స్మరణాదేవ కైవల్యం అంటే. ఇది గొప్ప విషయం. భగవత్ స్మరణ అంత గొప్పది. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని స్మరిస్తే చాలా మనం పవిత్రులమవుతున్నాం. పవిత్రులమైతే భగవద్ అనుభూతి తప్పకుండా లభిస్తుంది. పవిత్రత రానంత వరకే అనుభవం రాదు. చిత్తానికి పవిత్రత, శుద్ధి ఏర్పడితే భగవంతుడి రుచి తెలుస్తుందండి. నాలిక రోగంతో కూడినప్పుడు రుచి తెలియదు, రోగం పోతే రుచి తెలుస్తుంది. అలాగే పవిత్రత ఏర్పడితే మనస్సుకి మాధవుడు రుచి తెలుస్తుంది. ఆ కారణం చేతనే కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః జీవుణ్ణి స్మరణ మాత్రం చేతనే సంపూర్ణంగా తరింపజేస్తావే అనేన వృత్తయ శేషా నివీదతి ఫలాస్త్వయి। ఈ శ్లోకానికి ముందు వ్యాఖ్యాకారులు ఏం చెప్పారో చెప్పుకొని తర్వాత మరొక అంతరార్థం కూడా గ్రహించే ప్రయత్నం చేద్దాం। స్మరణ మాత్రం చేతనే నువ్వు తరింపజేస్తావంటే మిగిలిన వృత్తులతో నువ్వు మిగిలిన ఫలములు కూడా ఇస్తావు అనడంలో సందేహమేమున్నది అనే అర్థాన్ని చెప్పారు। అంటే స్మరిస్తేనే తరింపజేస్తున్నాడంటే ఇక దర్శనం చేత స్పర్శనం చేత వీటి చేత ఇంకా తరింపజేస్తాడని వేరే చెప్పాలా అని అర్థాన్ని వ్యాఖ్యాతలు చెప్పారు। కానీ మిగిలినటువంటి శాస్త్రవాంగ్మయం ధర్మవాంగ్మయం పరిశీలిస్తే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేద వేదాంత వాంగ్మయం యోగ వాంగ్మయం భక్తి వాంగ్మయం పరిశీలిస్తే ఈ శ్లోకంలో కాళిదాసు హృదయం అది కాదేమో అనిపిస్తుంది। మరి ఏదయ్యి ఉంటుందో చెప్పడానికి ప్రయత్నించేద్దాం। కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః అనేన వృత్తయ శేషాః నివేదిత ఫలాస్త్వయి। దీని అర్థం ఏంటంటే అనేన వృత్తయః శేషాః అనే మాటకి శేషించిన వృత్తులు అనగానే స్మరణ కాకుండా మిగిలిన వృత్తులు అంటే దర్శించుట స్పర్శించుట అంటే ఇంద్రియ వృత్తులు అని అర్థం। ఇక్కడ ఇంద్రియ వృత్తులతో ఏవేవైతే తాను ప్రపంచంలో అనుభవిస్తున్నాడో లేదా ఆచరిస్తున్నాడో వాటి నివేదిత ఫలాహ ఆ ఇంద్రియ వృత్తులతో ఆచరించిన కర్మ ఫలములన్నీ కూడా పరమేశ్వరుడికి నివేదించిన వాడే ఎవడు స్మరిస్తున్నాడో వాడు పరిపూర్ణమైన ఫలాన్ని పొందుతాడు। ఇది దీని యొక్క అర్థం। అంటే తాను చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ తన యొక్క ఆలోచనలు కూడా ఈశ్వరమయములుగా చేసి ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు చేసే ఈశ్వర స్మరణ అతనికి పరిపూర్ణమైన ముక్తినిస్తుంది అని శ్లోకం యొక్క భావం అని అభిప్రాయం। దాన్ని ఇక్కడ సౌహృదులకు విన్నవించడం జరుగుతుంది। కేవలం స్మరణేనైవ పునాసి పురుషం యతః అనేన వృత్తయశేష నివేదిత ఫలాస్త్వయి। ఇది శాస్త్ర ప్రమాణంతో చేసినటువంటి వ్యాఖ్యానమే। అందుకే సర్వేంద్రియ వృత్తులతో చేసే కర్మలన్నీ కూడా ఆ ఫలములను ఈశ్వరునికి నివేదించినటువంటి వాడై ఎవరు పరమాత్మని స్మరిస్తున్నారో అటువంటి స్మరణ మాత్రం చేతనే పరిపూర్ణమైనటువంటి ముక్తిని పొందుతాడు పవిత్రతను పొందుతాడు అని దీని యొక్క అర్థం అండి। ఉదధేరి రత్నాని తేజాంసి వివస్వత స్తుతిభ్యో వ్యతిరిచ్యంతే దూరాన్ని చరితానితే। స్తోత్రం చెయ్యాలని చేస్తున్నాం కానీ స్తోత్రం చేసేటప్పుడు రెండు వాడతాం, ఒకటి పలుకులు, రెండు మనస్సు। కొంతమంది రెండోది వాడరు కానీ దేవతలు వాడుతున్నారులేండి। స్తోత్రం చేయాలంటే ముందు ఏమిటి స్తోత్రం చేయాలి ఆలోచన చేస్తారు కదా, అది మనస్సు। ఆలోచన చేసిన దానికి అక్షర రూపం ఇస్తారు కనుక వాక్కు। అంటే మనం చేసిన స్తోత్రాలు అంటే ఎవడో చేసిన పుస్తకంలో ఉంటాయి కానీ చదువుతాం, అప్పుడు వాక్యం ఉంటుంది మనస్సు ఉంటుంది। కానీ స్తోత్రాన్ని తయారు చేసినటువంటి దేవత ఋషి మనస్సుతో ఆలోచించి వాక్కుతో చెప్తారు కదా, కనుక మనస్సు వాక్కు రెండిటితో స్తోత్రం వచ్చింది। ఎవరి స్తోత్రం? భగవంతుడి స్తోత్రం। కానీ మనస్సుతో వాక్కుతో భగవంతుడిని మనం స్తోత్రం చేస్తున్నాం, కానీ నిజానికి భగవంతుడు మనస్సుకి వాక్కు కూడా అందడు, అది వచ్చిన బాధ।